చెత్త రకరకాల రూపంలో రోజు టన్నుల కొద్దీ పేరుకుపోతోంది. చెత్తను పాడేసేందుకు నగరపాలికలు, పురపాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. డంపింగ్ యార్డులు సరిపోవడం లేదు. వాటిని ఏర్పాటు చేసేందుకు స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తోంది. అలాంటి చెత్తతో వెలుగు పంచేందుకు రంగం సిద్ధమవుతోంది. దక్షిణాదిలోనే చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ హైదరాబాద్లో అందుబాటులోకి రాబోతోంది. సంప్రదాయేతర ఇంధన వనరుల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సౌర విద్యుత్తును పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. ప్రస్తుతం గాలితో పాటు వ్యర్థాల నుంచి విద్యుత్ తయారు చేసే సంస్థలకు ప్రభుత్వం చేయూత అందిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం నాటికి సౌర విద్యుత్ ఉత్పత్తి 72 మెగావాట్లు మాత్రమే ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల 6 ఏళ్లలో సోలార్ పవర్ 3722 మెగావాట్లకు చేరుకుంది. రాష్ట్రంలో డిమాండ్కు తగ్గట్లు ఉత్పత్తి మరింత పెంచేందుకు విద్యుత్ శాఖ సమాయత్తమవుతోంది. సౌర విద్యుత్ ఉత్పత్తి పెంపుతో పాటు గాలి, చెత్త ద్వారా కరెంటు తయారీకి శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో గాలి ద్వారానూ మరింత విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఓ ప్రైవేటు సంస్థ గాలి నుంచి కరెంటు ఉత్పత్తి ప్రారంభించింది. మనకు తెలంగాణ ఫామ్ అయినప్పుడు 1 మెగావాట్ కూడా విండ్ పవర్ లేకుండే అటువంటిది ఈ రోజు 130 మెగావాట్ల విండ్ పవర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా మనము ఈ మధ్యనే 1723 మెగావాట్లు ఎన్టీపీసీ తోటి మరియు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తోటి కూడా పీపీఎల్ జరుపుకోవడం జరిగింది. దీని వలన వచ్చే సంవత్సరం ఆఖరి వరకు 1723 మెగావాట్ల సోలార్ కూడా వస్తుంది అదనంగా. సో దీని వలన 15,000-16,000 మెగావాట్ల మాక్సిమం డిమాండ్ వచ్చినా కూడా తట్టుకునే సామర్థ్యము మన జనరేషన్ కెపాసిటీ గానీ, లైన్స్ కెపాసిటీ గానీ, సబ్స్టేషన్ల కెపాసిటీ గానీ పెంచుకోవడం జరిగింది. కనీసం 5-6 సంవత్సరాల వరకు మనకి ఎలాంటి విద్యుత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చెత్త నుంచి విద్యుత్ తయారు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. వ్యర్థాలు సక్రమంగా వినియోగించుకునే అవకాశం లభిస్తుందని యోచిస్తోంది. గ్రేటర్ పరిధిలోని జవహర్ నగర్ డంప్ యార్డ్లో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్కు శ్రీకారం చుట్టింది. ఢిల్లీ, అహ్మదాబాద్లో ఇలాంటి ప్లాంట్లు ఉండగా దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ కేంద్రంగా మొదటిది కానుంది. గ్రేటర్ పరిధిలో సగటున రోజుకు 6,300 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. తడి చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు. పొడి చెత్తతో విద్యుత్ ఉత్పత్తికి రంగం సిద్ధం చేస్తున్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డులో రోజుకు 1,300 మెట్రిక్టన్నుల వ్యర్థాలు వినియోగించనున్నారు. దీని ద్వారా దాదాపు 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగనుందని అధికారులు తెలిపారు. తొందరలో జవహర్ నగర్ లో మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మీద ఈ నెలాఖరులో గాని వచ్చే నెల మొదటి వారంలో గాని సుమారు 20 మెగావాట్ల మున్సిపల్ సాలిడ్ వేస్ట్ తోని తయారయ్యే పవర్ ను జనరేషన్ చేయడం జరుగుతుంది. సాంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి పెంపు వల్ల పర్యావరణానికి మేలు జరగనుంది.